మీకు నచ్చిన నవలలు కథలు కావాలంటే తప్పకుండా శ్రీకథా సుధా ఛానల్ని లైక్ చేయండి. ఫార్చున ఆడియో నవల 2వ ఎపిసోడ్. ఈ నవలని రాసిన వారు శ్రీ రామినేని ఫణీంద్ర గారు. ఆ ప్యూన్తో నీకేంటి పని అని అడిగాడు. ఉన్నదంతా అతనితోనే అంకుల్, ప్లీజ్ ఇవ్వండి. నందన్ రావు ప్యూన్ అడ్రస్ ఇచ్చాడు. థ్యాంక్స్ అంకుల్ అని మరుక్షణం రాజేంద్ర అక్కడి నుంచి లేచాడు. థ్యాంక్స్ రా కుమార్ అని నందన్ రావు ఇచ్చిన అడ్రస్ ప్రకారం అరగంటలో ప్యూన్ కొండయ్య అంటే దగ్గరకు వెళ్ళాడు. ప్యూన్ కొండయ్య ఇల్లు నగరానికి చాలా దూరంలో ఉంది. అప్పటికి కొండయ్య ఇంటికి రాలేదు. టైం చూసుకున్నాడు, సరిగ్గా 7 గంటలైంది. ప్యూన్ కొండయ్య ఇల్లు సొంత ఇల్లు, 200 గజాల్లో అందంగా కట్టుకున్న ఇల్లు, 2 పోర్షన్లు. ఒక పోర్షన్లో తానుంటూ మరొక పోర్షన్ అద్దెకిచ్చాడు. ప్యూన్ కొండయ్య ఇల్లు చూడగానే అతను ఏ విధంగా ఆ డబ్బు సంపాదిస్తున్నాడో అతనికి అర్థమైపోయింది. అంతకన్నా అతి పెద్ద ఉద్యోగంలో ఉండి కూడా తన తండ్రి ఆ స్థాయిలో బ్రతకలేకపోయాడు. అది బ్రతకలేనితనమా, బ్రతకటం చేతకాకపోవడమా? ఏమైనా కొందరు వ్యక్తులు ఎక్కడున్నా కానీ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోరు. గంజాయి వనంలో ఉన్న తులసి మొక్క తులసి గుణాన్ని కోల్పోదు. అలాగే దివ్యచంద్ర కూడా కొందరు వ్యక్తులు డబ్బు వల్ల గొప్పవాళ్ళైతే మరికొందరు వ్యక్తులు కేవలం వాళ్ళ వ్యక్తిత్వం వల్ల గొప్పవాళ్ళు అవుతారు. అందుకనే తండ్రిని చూస్తే రాజాచంద్రకి ఎప్పుడూ గర్వం కలుగుతూ ఉంటుంది. అలాంటి తండ్రి కడుపున పుట్టడం అదృష్టమని అనుకుంటాడు. తన తండ్రి లక్షలు సంపాదించలేకపోవచ్చు, కానీ ఈ ప్రపంచాన్ని నాశనం చేసే వాళ్లలో తన తండ్రి ఒకడు కాదు. ఈ సమాజ వ్యవస్థకు పట్టిన చీడలో తన తండ్రి ఒక పొరుగు కాడు, అదే అతని గర్వం. సరిగ్గా 8 గంటలకు కొండయ్య వచ్చాడు. మామూలుగా కాదు, తాగుతూ తూలుతూ ఇంటి గుమ్మంలో కూర్చున్న వ్యక్తి ఎవరా అని దగ్గరకొచ్చాడు. ఎవరు ఎవరు? నేను దివ్యచంద్ర కొడుకు రాజాచంద్రను. మీరాబాబు గారు అని వికిలిగా నవ్వాడు. ఆ నవ్వులో అపహాస్యం ఉంది, హేళన ఉంది, బ్రతకలేని దద్దమ్మల్లారా అనే ఎగతాళి కూడా ఉంది. మరొక సందర్భంలో అయితే కొండయ్యని బండకేసి ఉతికేవాడు, కానీ తాను అతనితో పని ఉండి వచ్చాడు. ఏటి బాబు, ఈ పేదోడి ఇంటికి వచ్చారు తమరు అన్నాడు. రాజాచంద్ర చటుక్కున జేబులోంచి 500 రూపాయల నోట్లను తీశాడు. అతని కళ్ళ ముందు మెరిపించాడు. డబ్బుకు గడ్డి తినేవాడి భాష ఎప్పుడూ కరెన్సీ భాషే. ఆ భాషలోనే పలకరిస్తే మనుషులు సరిగ్గా పలుకుతారని అతనికి తెలుసు. అందుకే అతని ముందు నోట్లు మెరిపించాడు. అయ్య బాబోయ్, క్షమించేయండి బాబయ్య, నన్ను క్షమించేయండి, యదవనా కొడుకును తాగొచ్చాను, నన్ను క్షమించేయండి అంటూ కాళ్ళు పట్టుకున్నాడు. పర్వాలేదు కొండయ్య, ఈ డబ్బు నువ్వు తీసుకొని నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నాడు. ఏటి చెప్పమంటారు? మీరేది అడిగినా చెప్పేస్తాను బాబు. అడగండి. మీ ఆఫీసర్ ముకుందం వీక్నెస్లు ఏమిటి? పెద్దగా నవ్వాడు కొండయ్య. నవ్వి చిద్విలాసంగా రాజాచంద్ర వంక చూశాడు. పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారని అనుకున్నాను బాబు, కానీ ఇదేటి? మా ఆఫీసర్ గాడికి ఈక్నెస్లు హోల్ మొత్తం ఊళ్ళో వాళ్లకు తెలుసు బాబు. దానికి ఈ డబ్బెందుకు? తిరిగి ఇవ్వబోయాడు. ఆ డబ్బు నీ దగ్గరుంచు, నాకు కావాల్సింది వాడి వీక్నెస్లు. చెప్తాను బాబు. మొదటిది మందు కొట్టడం. ఆ మందు కొట్టడం కూడా బాబు అల్లాటప్పాగా కొట్టయ్యాడు. ఫుల్ బాటిల్ తాగేస్తాడు. ఆఫీసులో టైపిస్ట్ పంకజం ఇంట్లో ప్రతి రాత్రి తొంగుంటాడు. పంకజం మొగుడు ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడండి? ఆ వెదవ నాయాలే కదండి, వాళ్ళిద్దరికీ లైన్ క్లియర్ ఇచ్చాడు. ఆడు రాత్రికి ఇంటికి రావడం, మొగుడు సెకండ్ షోకి వెళ్ళిపోవడం సూర్యుడు తూర్పున పొడిచినట్టు మా ఖచ్చితంగా జరిగిపోద్ది. పంకజం ఇల్లెక్కడా? అడిగాడు రాజాచంద్ర. పంకజం ఇల్లు తెలియనోడు ఈ మూరు మొత్తంలో ఎవరు ఉండడు. భాస్కర్ టాకీస్ పక్క సందులో 4వ ఇల్లు. ఇంటి ముందు సాయంకాలం అయ్యగారి మారుతి కారు ACD 2222 ఉంటుంది, అదే గుర్తు. ఆ కారు లేకపోతే అనుమానంగా అని అడిగాడు. ఆ అనుమానం మీకు అక్కర్లేదు, ఖచ్చితంగా ఆ కారు అక్కడే ఉంటుంది.
సరే ఈ ఇన్ఫర్మేషన్ చాలు వస్తాను. అక్కడి నుంచి కదిలాడు రాజాచంద్ర. పిచ్చోడిలా 500 ఇచ్చి వెళ్ళాడేమిటి అని రాజాచంద్ర వైపు ఆశ్చర్యంగా చూశాడు కొండయ్య. రాత్రి 9 గంటలు. అది పంకజం ఇల్లు. బయట మారుతి కారు ఆగింది. రాజాచంద్ర అక్కడికి వచ్చాడు. అతని దగ్గర ఒక వీడియో కెమెరా ఉంది. ఆ వీధిలో ఎవ్వరూ లేరు. అటు ఇటు చూసి కారు దగ్గరకు వచ్చాడు. కారు టైర్ల వంక చూశాడు. జేబులోంచి దబ్బనం తీసి 4 టైర్లు పొడిచాడు. స్లోగా గాలి పోసాగింది. చటుక్కున గోడని దగ్గరకు వెళ్ళి గోడ ఎక్కి దూకాడు. పంకజం ఇంటి ముందు అందమైన క్రోటన్స్తో తోట. 1-2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. మెల్లగా నడుచుకుంటూ వెనక్కి వెళ్ళాడు. వెనక వైపు బెడ్రూము ఉంది. బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వచ్చాడు. లోపల నుంచి తీయని తమకంతో నెట్టూర్పులు. లోపల ఏం జరుగుతోందో అర్థమైంది. కిటికీలో నుంచి తొంగి చూశాడు. ముకుందం, పంకజం మంచం మీద పడుకుని ప్రపంచాన్ని మర్చిపోయారు, మైమర్చిపోతున్నారు. జేబులో నుంచి ఇన్ఫ్రాడెడ్ బైనాక్యులర్స్ తీశాడు. అది చీకట్లో కూడా దృశ్యాన్ని స్పష్టంగా చూపించగలదు. పూర్తిగా ఆటో సిస్టంతో కంప్యూటరైజ్డ్ చేయబడ్డ ఆ బైనాక్యులర్స్ సహాయంతో ఎంతో దూరంలో జరిగే సన్నివేశాన్ని కూడా అత్యంత స్పష్టంగా చూడవచ్చు. దాన్ని కళ్ళ ముందు ఉంచుకొని లెన్స్ అడ్జస్ట్ చేశాడు. బైనాక్యులర్స్కు అడాప్టర్ను అడ్జస్ట్ చేసి టీవీ కెమెరా కేబుల్ను అడాప్టర్కున్న హోల్డర్లో అమర్చి టీవీ కెమెరాకు అడ్జస్ట్ చేశాడు. ఇప్పుడు లోపల దృశ్యం ఖచ్చితంగా టీవీ కెమెరాలో రికార్డ్ అవుతోంది. నికెల్ కార్డియం డ్రై బ్యాటరీతో నడిచే ఆ కెమెరా పవర్ బటన్ ఆన్ చేయగానే పనిచేయసాగింది. ఎదుట దృశ్యాన్ని రికార్డ్ చేయడమే కాకుండా గదిలో ఉన్న మాటలన్నీ కూడా రికార్డ్ చేయగలదు. వీసీఆర్లో ఖాళీ క్యాసెట్ ఉంచి బటన్ నొక్కాడు. వీసీఆర్ పనిచేస్తున్నట్లు ఆకుపచ్చ రంగులో లైట్ వెలుగుతోంది. రాజాచంద్ర దానివంక సంతృప్తిగా చూశాడు. బెడ్ మీద ముకుందం, పంకజం వాళ్ల ఆనందంలో వాళ్ళు తేలిపోతున్నారు. ఆనందంతో అలసిపోయారు. సరిగ్గా 1 గంట తర్వాత ముకుందం లేచాడు. రాజాచంద్ర చటుక్కున బైనాక్యులర్స్ తీసి బ్యాగ్లో పెట్టుకున్నాడు. వీసీఆర్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగాడు. మెల్లగా వచ్చి ప్రహరీ గోడ మీద నుంచి బయటకి జంప్ చేశాడు. ఇప్పుడు అతని మనసు సంతృప్తిగా ఉంది. రోడ్డు మీదకొచ్చి కసిగా మారుతి కారు వంక చూశాడు. ఈ రాత్రి చచ్చినట్లు నడిచి ఇంటికి వెళ్ళాలి. మారుతి కారును అక్కడే వదిలేసి ఇంటి దగ్గర ముకుందం శ్రీమతి కాంతం ఆయన కోసం చూస్తూ ఉంటుంది. కాంతం కేంద్రంలో ఒక ఎంపీ కూతురు. ఆ గర్వం అధికంగా ఉంది. అందుకే ఆమె భర్త ప్యూన్లా వాచ్మెన్లా ఆడుకునే పెట్ డాగ్లాగా కనిపిస్తాడు. రాజచంద్ర రోడ్డు మీదకు వచ్చి ఒక చెట్టు చాట నిలబడి ఆ ఇంటి వంక చూశాడు. ముకుందం డ్రెస్అప్ అయి బయటకు వచ్చాడు. కారు దగ్గరకు వచ్చి డోర్ తెరిచి కారులో కూర్చున్నాడు. కూర్చోగానే కారు కుంగింది, టైర్లలో గాలి పోయింది అని అర్థమైంది. బయట దిగి 4 టైర్ల వంక చూశాడు. 4 టైర్లు గాలి పోయి ఉన్నాయి. ఈ పని ఎవరు చేశారు అన్నట్టు అటు ఇటు చూశాడు. రోడ్డు మీద అతనికి ఎవరూ కనిపించలేదు. చెట్ల నీడల్లో ఉన్న రాజాచంద్ర అతనికి కనపడడు. డామిట్ అని కసుక్కున తిట్టుకున్నాడు. పంకజం ఇంట్లోకి వెళ్ళి 2 నిమిషాల్లో బయటకు వచ్చాడు. కారు జాగ్రత్త పంకజం, మనిషిని పంపిస్తాను అలాగే అంది పంకజం. రాజాచంద్ర నవ్వుకుంటూ రోడ్డు ఎక్కేశాడు. ఆ గది నిశ్శబ్దంగా ఉంది. ఆ గదిలో ఒక వ్యక్తి మృత్యువుకు దగ్గరలో ఉన్నాడు. ఆ వ్యక్తి మంచం పక్కే ఒక 25 ఏళ్ల యువకుడు ఆత్రంగా మంచంలోని వ్యక్తిని చూస్తున్నాడు. అతని పెదవులు కదిలాయి. డాడీ డాడీ, ఆ కంఠంలో బాధ, ఆత్మీయత. డేవిడ్, నాకు మృత్యువు ముంచుకొస్తోంది, నేను బ్రతకను. డాడీ, నేను నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. వద్దు మై సన్, నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకను. డేవిడ్ అనే వ్యక్తి బాధగా తండ్రి వంక చూశాడు. తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా డబ్బు కావాలి. తండ్రికి మందులు కొనలేని డబ్బు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఎలా పనికి వస్తుంది? చనిపోయేటప్పుడు నీకు ఒక రహస్యం చెప్తాను. ఆ రహస్యం విని దాని ప్రకారం వెళ్ళగలిగితే నువ్వు కోటీశ్వరుడివి అవుతావు.
దగ్గు అతని శరీరాన్ని ఊపేస్తోంది. ఆయాసం తీర్చుకొని కొడుకు వంక చూశాడు. కొడుకు ఆత్రంగా అతని వంక చూశాడు. గత 7 తరాలుగా మన వంశంలో అందరూ ఒక గొప్ప వజ్రం కోసం ప్రయత్నించారు. ఆ వజ్రం గురించి చెప్తాను. ఒక దగ్గుతెర అతన్ని కుదిపేసింది. డేవిడ్ తండ్రికి మంచినీళ్ళు ఇచ్చి కంఠం రాశాడు. ఆయాసం తీర్చుకుని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ఆ వజ్రం ఏమిటి? అది ఎక్కడుందో నేను చెప్పలేను, కానీ దాన్ని గురించి నేను డైరీలో వివరంగా రాశాను. దాని ప్రకారం నడిస్తే నీకు ఆ వజ్రం దొరుకుతుంది. ఏ వజ్రం నాన్న? అది కోటి సూర్య ప్రభ సంపన్నమైన ఆ వజ్రం. అతను ఆగాడు. ఆ వజ్రం డేవిడ్ పెదవులు కదిలాయి. ఆ వజ్రం ఫార్చునా. ఫార్చునా. ఒక్కసారి డేవిడ్ తండ్రి మంచం మీద కొంచెం లేచి పడిపోయాడు. మరుక్షణం అతని ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. డాడీ పెద్దగా అరిచాడు డేవిడ్. తన తండ్రి ప్రాణాలు పోయాయని అతనికి అర్థమైంది. తండ్రి అంటే డేవిడ్కు ఎంతో ప్రేమ, ఎందుకంటే తల్లి లేకపోయినా ఎంతో ఆప్యాయంగా పెంచాడు. తన తండ్రి ఆంగ్లో ఇండియన్, తాను ఆంగ్లో ఇండియన్. తన వంశంలో 7 తరాల వెనక డేవిడ్ అనే ఇంగ్లీష్ మ్యాన్ తన ముత్తాత. ఆయన ఒక ఇండియన్ లేడీతో ప్రణయం కుదిరింది. దాని ఫలితంగానే 6వ తరం నుంచి తాము ఆంగ్లో ఇండియన్స్ అయ్యారు. శ్వేత జాతి రక్తం, భారతీయ రక్తం, విచిత్ర సమ్మేళనం తాను. ఒకసారి మరణించిన తన తండ్రి రాబర్ట్ వంక చూశాడు. భార్య యవనంలో మరణించినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తననెంతో ప్రేమగా చూశాడు. అలాంటి ప్రేమ ఇచ్చే తండ్రులు అరుదు. అందుకే తండ్రిని మర్చిపోలేకపోయాడు డేవిడ్. ఆ 2వ రోజే తండ్రి దేహాన్ని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఖననం చేశాడు. తండ్రి కాఫిన్ ఓరియంట్లోకి దించుతున్నప్పుడు అప్రయత్నంగా అతని కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఇక తనకు తండ్రి లేడు. ఈ ప్రపంచంలో తాను ఒంటరి, ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోవాలి. తండ్రిని ఖననం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. తన తండ్రి చెప్పిన ఫార్చునా వజ్రం సంగతి గుర్తుకు వచ్చింది. ఫార్చునా ఎంత అందమైన పేరు. తండ్రి డైరీలు వెతికాడు. ఒక పాత డైరీ దొరికింది. ఆ పాత డైరీలో అనేక విషయాలు రాసి ఉన్నాయి. ఆ డైరీ తీసుకుని ఆ రాత్రంతా చదివాడు. డైరీ చదువుతుంటే చిత్ర విచిత్రమైన విషయాలు తెలిసాయి. అవన్నీ అతనికి అంతులేని అద్భుతాలు అని అనిపించాయి. ఆ డైరీ పూర్తి అయ్యేసరికి రాత్రి 3 గంటలైంది. ఆ డైరీ మూసి పడుకున్నాడు. పడుకునేటప్పుడే మనసులో నిశ్శబ్దంగా అనుకున్నాడు, డాడీ నీ ఆశయం నెరవేరుస్తాను. డాడీ నీ ఆశయం కాదు, నా ముత్తాత, ముత్తాతైన డేవిడ్ ఆశయం కూడా నెరవేరుస్తాను. అలా అనుకున్నాక అతనికి తృప్తిగా నిద్ర పట్టింది. నిద్ర పోయేటప్పుడు అతను అనుకున్నది 7 తరాల వెనక ఉన్న డేవిడ్ మళ్ళీ తనలా పుట్టి ఉంటాడా? ఆ డేవిడ్ ఈ డేవిడ్డేనా అని అంతే. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. హలో ముకుందం, హౌ ఆర్ యూ? ఫోన్లో అడిగాడు రాజాచంద్ర. ఎవరు నువ్వు? అడిగాడు ముకుందం. అప్పుడే ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకోబోతున్నాడు. అతని వంక కాంతం అనుమానంగా చూస్తోంది. ఎక్కడి నుండి ఫోన్? ఫోనా? హెడ్ క్వార్టర్స్ నుంచి. నోటికి వచ్చి నా వద్ద మాడాడు. అసలే ఆలస్యంగా ఇంటికి వచ్చి ఈ ఫోన్లో గేమ్లో వస్తుంటే ఆమె భరించలేకపోతుంది. హలో ముకుందం, నీ మారుతి గారు ఇప్పుడు ఎక్కడుంది? హలో నువ్వెవరు? నీ మూగుణ్ణి, నేను చెప్పేది విను. ఒక్కసారి దిగ్భ్రాంతి చెందాడు ముకుందం. అతన్నలా గదమాయించేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏమిటి? అతని కంఠంలో భయం ప్రవేశించింది. నీ కారు పంకజం ఇంటి ముందు ఉంది అవునా? అవును, భయంగా అన్నాడు ముకుందం. ఫోన్ పక్కనే ఉంది, మీ ఆవిడ కాంతం కదా, ఆవిడకు ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను, తాపీగా అన్నాడు అవతల నుంచి రాజాచంద్ర. నో నో నో, ఈ విషయం ఆవిడకు చెప్పకు. అసలు నువ్వెవరు? నీకేం కావాలి డబ్బా? నేను ఎవరినైతే నీకే. రేపు ఉదయం నీకో బ్లూ ఫిలిం క్యాసెట్ పంపిస్తాను, అది నువ్వు నీ భార్య వేసుకొని చూడండి. క్యాసెట్టా? అదేమిటి? కంగారుగా అన్నాడు. ఆ క్యాసెట్లో యాక్టర్లు ఎవరో తెలుసా? సెక్స్ బాంబు పంకజం, హీ మ్యాన్ ముకుందం,
చిన్నగా నవ్వుతూ అన్నాడు రాజాచంద్ర. హలో, నువ్వెవరు? నువ్వు నిజంగా క్యాసెట్ తీసావా? నిజం, నీతోడు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు. లొకేషన్ మీ ఇల్లు. ఇంకా డీటెయిల్స్ కావాలా? వద్దు వద్దు కంగారుగా అన్నాడు. క్యాసెట్ నీకు పంపమంటావా? నీ పెళ్ళానికి పంపమంటావా? నీకేం కావాలి? డబ్బా? నాకు కావాల్సింది డబ్బు కాదు. మరేమిటి? దివ్యచంద్ర మీద పెట్టిన ఫేక్ కేసుని రేపు ఉదయానికి తీసివేయాలి. రేపు ఉదయం ఆయన ఇంటికి వెళ్ళి సగౌరవంగా డ్యూటీకి తీసుకురావాలి. ఒక్కసారి అతని మాటలకు నిర్ఘాంతపోయాడు ముకుందం. తాను ఎంతో తెలివిగా దివ్యచంద్రను ట్రాప్ చేస్తే తనను ఇంకెంతో తెలివిగా ట్రాప్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరు? దివ్యచంద్రకు సంబంధించిన వ్యక్తి ఎవరు? అది కుదరదు. ఏసీబీ కేసు ఫైల్ చేసింది. గురుదాస్ ఊరుకోడు. గో టు హెల్ ఏసీపీ అండ్ గురుదాస్. వాళ్లకు నువ్వు తొత్తువు. వాళ్ళు కాళ్లే పట్టుకుంటావో ఇంకేం పట్టుకుంటావో నాకు అనవసరం. రేపు ఉదయం 10 గంటలకు దివ్యచంద్రను సగవరవంగా తీసుకువెళ్ళి ఉద్యోగం ఇవ్వకపోతే 11 గంటలకు మీ ఇంట్లోని భార్య చేతిలో నీది పంకజం శృంగార రస కావ్యమైన బ్లూ ఫిలిం ఉంటుంది. ఏమంటావు? అవతల వైపు టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం. ముకుందానికి మొహమంతా చెమటలు పట్టింది. అవతల వైపు ఫోన్ చేసిన వాళ్ళు తన ముఖం మీద చెప్పుతో కొట్టినట్లు అనిపించింది. ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు. ఏమిటండి ఆ ఫోన్? ఎక్కడి నుంచి? హెడ్ క్వార్టర్స్ నుంచి. రేపు ఇన్స్పెక్షన్ అట. భర్త విచారణకు ఇన్స్పెక్షన్ అని తెలుసుకొని సంతృప్తిగా ఫీల్ అయింది కాంతం. సరిగ్గా అదే సమయంలో ఫోన్ పెట్టేసి ఆనందంతో ఇంటికొచ్చాడు రాజాచంద్ర. అప్పటికి తండ్రి తల్లి గాఢ నిద్రలో ఉన్నారు. తలుపులు తట్టాడు. మాలినీదేవి వచ్చి తలుపు తీసింది. ఎప్పుడూ ఆలస్యంగా రానివాడివి, ఈవేళ ఆలస్యంగా వచ్చామేమిట్రా అంది మాలినీదేవి. ఈవేళ సెకండ్ షో సినిమాకి వెళ్ళాను అని చిన్న అబద్ధమాడి ఇంట్లోకి వెళ్ళాడు. దివ్యచంద్ర ఇంకా నిద్రపోలేదు. అసహనంగా కదులుతున్నాడు. డాడీ, రేపు ఉదయం మళ్ళీ నువ్వు డ్యూటీలో జాయిన్ అవుతావు. నీకెలా తెలుసు? నీకేమన్నా జ్యోతిష్యం వచ్చా? జ్యోతిష్యం కాదు, ఇంట్యూషన్ పవర్. రేపు ఉదయం మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి నిన్ను పికప్ చేసుకుని వెళ్తాడు. అసంభవం. నా మీద ఏసీబీ వాళ్ళ కేసు కూడా ఉంది. కేసులు గీసులు అన్నీ ఫటాఫట్. నువ్వు ఉద్యోగంలో చేరుతున్నావు. ఏమిటి నీ వెర్రి అని అనుకున్నాడు దివ్యచంద్ర. సాయంకాలం నుంచి రాత్రి వరకు తిరిగి రావడంతో గాలి లాంటిదేమన్నా సోకిందేమోనని కొంచెం అనుమానించాడు. కానీ అతని మాటలు అబద్ధం కావని, అక్షర సత్యాలని ఆ రెండో రోజు 10 గంటలకు కానీ ఆయనకి తెలియదు. అమ్మా సౌజన్య, అమ్మా సౌజన్య, పూజ గదిలోంచి అనసూయమ్మ పిలిచింది. జీన్స్ ప్యాంటు ధరించి దానిమీద మగవాడిలాగా డ్రెస్ చేసుకున్న సౌజన్య గబగబా లోపలికి వెళ్ళింది. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు? అమ్మా, ఈవేళ శ్రావణ శుక్రవారం, మన కులదైవమైన చంద్రనాగుకు నమస్కరించవే అంది. పాములకి గీములకి నేను నమస్కారం చెయ్యను. పాము కాదమ్మా, అది మన కులదైవం. ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా మనకు రక్షణ ఇస్తుంది అదేనమ్మా. తల్లి మాట వినడం తప్పనిసరి అని గ్రహించి రెండు చేతులు గుండెల దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుంది. అమ్మా, మనసంతా బ్లాంక్. ఏమని కోరుకోమంటావు? నేనేమీ కోరుకోవడం లేదు, ఖరాఖండిగా అంది. ఉత్తముడైన మొగుడు రావాలని కోరుకోవే. ఛత్తరి, నేను అసలు పెళ్లి చేసుకోను. మరి ఏం చేస్తావే? అసహనంగా అంది. ఎంచక్కా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తాను. అంతేగాని పెళ్లి చేస్తే చేసుకోను. గబగబా అక్కడి నుంచి తన రీడింగ్ రూంలోకి వచ్చింది. అప్పటికే సౌజన్య తండ్రి జ్ఞానశర్మ ఆమె గదిలో ఉన్నాడు. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు? లేకపోతే అమ్మకు ఎప్పుడు నా పెళ్లి గురించే. మీ అమ్మది అంతా చాదస్తాం. అయితే డాడీ, రేపటి నుంచి నేను కరాటే క్లాస్కు వెళ్తాను. ఎందుకే? ఆవేశంగా పూజ గదిలోంచి వచ్చింది అనసూయమ్మ, నా వెంటబడి గోల చేసే కుర్రాళ్ల చేతులు కాళ్ళు విరిచేయడానికి.
అమ్మో అమ్మో, మీరు కూడా దాని మాయలో పడ్డారా? గొగ్గోలుగా అంది అన్సూయమ్మ. దాని మాయలో పడ్డానికి అది మాయల మారి కాదే, నా కూతురు. నా కూతురైనా కొడుకైనా అదే, అందుకని కొడుగ్గా పెంచుతావా? ఆ ఖచ్చితంగా అన్నాడు జ్ఞానశర్మ. భర్త వంక గుడ్లు నీరు కొక్కుకుంటూ చూసింది. భార్య వంక చిలిపిగా చూసి అన్నాడు, ఏమే పిచ్చిదానా, ఈనాడు కాలం మారిందే. ఆడవాళ్ళు ఆడవాళ్లుగా ఉంటే అందరూ గేలి చేస్తారు, మగవాళ్ళు వెంటబడి గోల చేస్తారు. అయితే దాన్ని చదువు ఆపేసి ఏదో ఒక అయ్య చేతిలో పెట్టేయండి. అయ్య చేతిలోనో అమ్మ చేతిలో పెట్టడానికి నేనేమి కీలిబొమ్మను కాదమ్మా. నేను డేరింగ్ లేడీ సౌజన్యను, గుర్తుంచుకో. ఇదంతా నా కర్మ అని గోలు గోలున అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఏమిటమ్మా అమ్మను అంత గొడవ చేసేస్తావు? అమ్మకు ఇష్టం వచ్చినట్టు చీర కట్టుకోరాదా? నా ఇష్టం నాది. అమ్మదంతా పాత చింతకాయ పచ్చడి. ఆ పాత చింతకాయ పచ్చడిలోనే రుచి అంతా ఉందే అంది అప్పుడే లోపలికి వస్తున్న బామ్మ. బామ్మ, ఎప్పుడొచ్చావు? నువ్వు వస్తే నాకు మైకేల్ జాక్సన్ నాట్యం చూసినంత ఆనందంగా ఉంటుంది అంది సౌజన్య. మైకేల్ జాక్సనా? వాడెవడే? ప్రపంచపు అతి గొప్ప పాప్ సింగర్. వాడెవడో గాని ఈ బట్టల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావే మనవరాలా అంది. నువ్వొక్కదానివే బామ నన్ను మెచ్చుకునేది అని బామ దగ్గరకు వెళ్ళి కౌగలించుకుంది. సౌజన్య, నువ్వు ఆ బరాటేనో గరాటే అని అంటారే, అది నేర్చుకున్నావా? గరాటే కాదే మామ, కరాటే. నేను నేర్చుకుంటానంటే నాన్న వద్దంటున్నారు, అమ్మ బావురమంటోంది. నేను చెప్తాను గాని నువ్వు అర్జెంటుగా అవి నేర్చుకుని రాణి రుద్రమ్మదేవి ఝాన్సీ లక్ష్మీ బాయివి అయిపోవే. మా బామ్మ ఎంత మంచిదో అని ముద్దు పెట్టుకుంది బామ్మను. బామ్మ, నువ్వు అసలు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కావే. దేవుడు తొందరపడి ఆ కాలంలో పుట్టించేశాడు, అయినా వచ్చే జన్మలో నీ కడుపులో పుడతానులే అంది. నాయనమ్మ వచ్చినప్పటి నుంచి నువ్వు అది కలిసి ఒకటే సుత్తి కొడుతున్నారు అని జ్ఞానశర్మ అనగానే జ్ఞానశర్మ వంక తిరిగింది ఆ బామ్మ అనబడే శాల్తి. అది కాదురా జ్ఞానే, రేపు శ్రావణ ఏకాదశికి మనందరం చంద్రనాగూరు వెళ్ళాలి, మర్చిపోయావా? నేనెలా మర్చిపోతానే నాయనమ్మ. ప్రతి సంవత్సరం వెళ్లే శ్రావణ ఏకాదశి నాకెందుకు మరుపుకొస్తుంది అన్నాడు. అది కాదురా జ్ఞాని, ఈ సంవత్సరము కృష్ణా పుష్కరాలు వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం చంద్రనాగూరులో ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం ఎక్కడున్నా చంద్రనాగు వంశస్థులు అక్కడికి చేరుకుంటారు. అవునరా, చంద్రనాగు వంశస్థుల దగ్గర మీ ముత్తాత రామశాస్త్రి దివానుగా చేశారు. ఆ సాంప్రదాయం అలా కొనసాగించాలి అంటే ఈ సంవత్సరం మనందరం కలిసి చంద్రనాగూరు వెళ్తాం. నేను వస్తానే బామ్మ, కాస్త వినోద యాత్రలాగా రిలీఫ్గా ఉంటుంది. సరే, నువ్వు లేకుండా మేమెక్కడికి వెళ్తాం? ఇంతకీ రేపు శ్రావణ ఏకాశి ఎప్పుడు? వచ్చే ఆదివారం శ్రావణ ఏకాశి చెప్పాడు జ్ఞానశర్మ. శ్రావణ ఏకాశి రోజున చంద్రనాగూరు అందరూ వెళ్తారా? అక్కడ ఏమిటి విశేషం? అక్కడ ఇంకా ఏమేం జరుగుతాయి? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ నవల ఓపెన్ చేయగానే చివరి దాకా చూడండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నేను తప్పకుండా వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ అప్లోడ్ చేసిన వెంటనే చూడాలని నేను మనవి చేసుకుంటున్నాను. చూస్తారు కదూ మరి. ధన్యవాదాలు.